ఉభయ గోదావరి జిల్లాల టీసీఎన్ కేబుల్ ఆపరేటర్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎస్వే ప్రొవైడర్స్ తణుకు మా వద్ద ఎఫ్టీహెచ్కి సంబంధించిన అన్ని రకముల కంపెనీలు నెట్లింక్ ఆప్టిలింక్ సైరోటెక్ అన్ని కంపెనీల ఐటమ్స్ లభించును. ఎస్వే ప్రొవైడర్స్ తణుకు. థ్యాంక్ యూ. ఏబీసీ కేబుల్ నెట్వర్క్ కుండ్రాజవరం టీసీఎన్ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ బాపి నీడు. టీసీఎన్ ప్రేక్షకులకి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీనివాస్ శ్రీవెట్ హ్యాచరీస్ కాల్దరి దువ్వగ్రామం కొరటూరు సర్వేశ్వరరావు. టీసీఎన్ మరియు రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ వారు శుభాకాంక్షలు. టీసీఎన్ ప్రేక్షకులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కుమార్ ఉండ్రాజవరం సాయిరామ్ ఇంట్రా. తణుకు జావేద్ హబీబ్ తరపున టీసీఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున టీసీఎన్ ప్రేక్షకులకు పిరమిడ్ ధ్యానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తణుకు కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పరిపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన ఆలోచన రావాలి అంటే శాఖాహారులుగా మారాలి. అందరూ శాఖాహారులుగా రండి, ధ్యానాన్ని చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. టీసీఎన్ ప్రేక్షకులకు ధ్యానమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కరటూరు రంగారావునగర్ కాంతి ధర్మ పిరమిడ్ తణుకు. విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుత కాలంలో మానవులందరూ శాఖాహారులుగా మారితే కరోనా లాంటి పేరు లేని అనారోగ్యాలన్నింటిని కూడా మనం జయించవచ్చు. ప్రతి వారు శాఖాహారులుగా మారాలి, శాఖాహార జగత్తును ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచమంతా కూడా శాఖాహారాలపై విశేషమైన ప్రచారం చేస్తూ ముఖ్యంగా అమెరికా బ్రిటన్ లాంటి దేశాలలో చాలామందిని వెజిటేరియన్స్గా మారుస్తూ చక్కని ఆరోగ్యవంతులుగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మన తణుకు పట్టణ ప్రాంత పరిసరాలు తణుకు పట్టణ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది శాఖాహారులుగా మారి కరోనా లాంటి విపత్తుని ఎదుర్కోవడానికి మనోధైర్యాన్ని పొందాలి అని భావిస్తూ కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం తణుకు తరఫున అందరికీ టీసీఎన్ ప్రేక్షకులకి ధ్యాన మిత్రులకి యోగులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి సాష్టాంగ ధ్యాన ప్రమాణాలు. దువ్వ ధ్యాన కేంద్రం తరపున ధ్యానమిత్రులకు టీసీఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మన తణుకులో కాంతి ధర్మ పిరమిడ్ చాలా బాగుంది, అందరూ అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాల్సిందిగా, అందరూ శాఖాహారులుగా మారవలసిందిగా కోరుచున్నాం. దువ్వగ్రామం 30వ తారీఖున శాఖాహారాలు నిర్వహించబడుతుంది కనుక ఎవరి మంది శాఖాహారాలు పాల్గొని మాంసాహారం మానేసి మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిన కోరుచున్నాం. ఆరోగ్య మహాభాగ్యంగా ఉండాలంటే శాఖాహారం తినాలి. శాఖాహారం తింటే ఆరోగ్యం మహాభాగ్యంగా ఉంటుంది, అనారోగ్య బారి నుండి కాపాడుకున్నారు అవుతారు. శాఖాహారం కావాలని ఆకాంక్షిస్తున్నాం. దువ్వగ్రామ ప్రజలకు 30వ తారీఖున దువ్వగ్రామంలో శాఖాహారాలు జరిగింది కావాలని ఎవరి ముందు పాల్గొనాలని కోరుతున్నాం. తణుకు టీసీఎన్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. తణుకు కాంతి ధర్మ పిరమిడ్ జానులందరికీ యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం తణుకు తరపున టీసీఎన్ ప్రేక్షకులకు ధ్యానమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తణుకులో అద్భుతమైన పిరమిడ్ ఉంది, అందరూ వచ్చి ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తణుకు కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం తరఫున తణుకు పరిసర ప్రాంత ప్రజలకు ధ్యానమిత్రులకు యోగులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హోటల్ చిట్టూరు హెరిటేజ్ కస్టమర్లకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. హోటల్ చిట్టూరు హెరిటేజ్ తరఫున మా కస్టమర్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ నమస్తే. సార్ టీసీఎన్ తరఫున మీకు
మీ స్టాఫ్కి సంక్రాంతి శుభాకాంక్షలు. మన తణుకు సీఏ సిహెచ్ ఆంజనేయులు గారు మా టీసీఎన్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నమస్కారం అండి, నా పేరు సిహెచ్ ఆంజనేయులు. నేను తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ని. మీకు మరియు టీసీఎన్ వేవర్స్ ప్రేక్షకులందరికీ నా తరపున మరియు మా తణుకు సర్కిల్ పోలీస్ శాఖ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంక్రాంతికి సాంప్రదాయక క్రీడలని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాం. సంక్రాంతికి జోదము మరియు పేకాట గుండాటలనే వద్దు. అందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతో సంక్రాంతిని సాంప్రదాయబద్ధ రీతిలో జరుపుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ కుర్రవాళ్ళు సెలవుల కారణంగా ఈ మోటార్ సైకిల్ని పెద్దవారు లైసెన్స్ లేని వ్యక్తులకి ఇవ్వకోకుండా త్రిబుల్ రైడు మీద వెళ్ళకోకుండా చూడవలసిందిగా కోరుచున్నాం. ఈ సైలెన్సర్లు తీసి అతివేగంగా వెళ్ళి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ కుటుంబం అంతా పండగ రోజున బాధపడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలని అటువంటి లైసెన్స్ లేని వ్యక్తులకు కానీ ఈ త్రిబుల్ రైడ్ వెళ్ళేది సైలెన్సర్ లేని వ్యక్తులకు కూడా వెళ్ళకోకుండా చూడాలి. ముఖ్యంగా మరొక విషయం మీకేం తెలియజేస్తున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక యాప్ ఒకటి ఉన్నది. మీరు ప్లేస్టోర్ గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ సంక్రాంతి సెలవుల సందర్భంగా మీ యొక్క పుట్టిల్లు అంటే మీరున్న ప్రదేశం నుంచి వదిలి వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని SMS కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు మా పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఒక కెమెరా బిగిస్తారు. ఏ రోజు నుంచి మీకు ఏ రోజు వరకు కెమెరా వాచింగ్ కావాల్సి వస్తుందో ఆ రోజు వరకు మీకు పోలీసు దాంట్లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎవరైనా సరే లాక్డ్ హౌస్ కెమెరా సిస్టమ్స్ పెడితే ఆ కాంటాక్ట్ సెన్సార్స్ వచ్చి కమాండ్ కంట్రోల్ రూము ఏలూరులో ఉంటుంది. ఆ ఏలూరులో ఎవరైనా ఒక అగంతకుడు దొంగలో మీ ఇంట్లోకి అప్పుడు ప్రవేశించినట్లయితే ఇమీడియట్లీగా సెన్సార్తో ఏలూరు కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దగ్గరలో ఉన్న పోలీసు వస్తారు, మీకు నేరాలను అరికడతారు. మరొకటి ఏంటంటే వాల్యుబుల్ ఐటమ్స్, ఈ గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇంకా సిల్వర్ ఆర్టికల్స్ వాల్యుబుల్ ఐటమ్స్ అంతటిని మీరు లాకర్స్లో ఉంచుకోవాల్సిందిగా, ఇంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ ఏమి పెట్టుకోకుండా చూసుకుంటారు. ముందుగా ఒక మీ లాక్డ్ హౌసెస్ ఏమైనా ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలియజేసినట్టయితే మా సర్కిల్ ఉన్న SIS అందరికీ ఇన్ఫామ్ చేసి ప్రత్యేకమైన బీట్ ఏర్పాటు చేసి వాటిని మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. మరొక్కసారి మీకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తణుకు పట్టణం మరియు రూరల్ సర్కిల్ తరఫున తెలియజేసుకుంటున్నాను. మన సీఏ ఆంజనేయులు గారు చెప్పినట్టు అందరూ నియమ నిబంధనలను పాటించి సంక్రాంతిని బాగా జరుపుకోవాలని మా టీసీఎన్ తరఫున కోరుకుంటున్నాం.